తెలంగాణ టీఎస్పిఎస్సీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది విద్యార్థుల భవిత ఈ ప్రక్షాళన మీద డిపెండ్ అయింది అనే అంశాన్ని బల్మూరి వెంకట్ ఎన్ఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చెప్పుకొస్తున్నారు ఏ కార్యాచరణతో ముందుకెళ్తారు తెలుసుకుందాం ఈరోజు మీరు మరొకసారి టీఎస్పిఎస్సీ అంశాన్ని తీస్తున్నారు అసలే ఎన్నికలు ప్రచారం ఘోరంగా చాలా ఉధృతంగా కొనసాగుతుంది మీరు టీఎస్పిఎస్సీ ఇష్యూని తీశారు ఏం చెప్పదలుచుకున్నారు విద్యార్థిలో కానీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సార్లు కూడా నిరుద్యోగులకి మొండి చేయి చూపించి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడినప్పుడు బాధ చెప్పినప్పుడు కూడా అహంకారపూరిత మాటలు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడటం జరిగింది పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధం అంటే ఐటీ ఐటీ మినిస్టర్ అయితే నేనేమైనా సిస్టమ్ని తయారు చేస్తాను నేనేమైనా సిస్టమ్ని ఆపరేట్ చేస్తానని మాట్లాడిన ఇదే కల్వకుంట్ల తారక రామారావు గారు ఓటమి భయం ఆయన ఒంట్లో వచ్చినాక ఏదైతే నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నిలుస్తున్నారని ఒక భయము అయిన తర్వాత రెండు రోజుల క్రితము వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ చేసి ఒక ప్రీప్లాండ్ ఇంటరాక్షన్ అంటే వారు కావాల్సిన అంశాలనేమో పొందుపరిచి ఏదైతే నిరుద్యోగులు ప్రశ్నించిన అంశాలని కట్ చేసేసి వారికి పాజిటివ్గా మలుచుకునే ఒక ప్రయత్నం చేశారు సో వారిని సూటిగా ప్రశ్నించేది ఒకటే నిజంగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఎంసెట్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే ఎంసెట్ పేపర్ లీకేజ్ కానీ సింగరేణి పేపర్ లీకేజ్ కానీ ఎన్పిడిసిఎల్ పరిధిలో జూనియర్ లైన్మెన్ పేపర్ లీకేజ్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులప్పుడు క్వశ్చన్ పేపర్లు అవకతవకలు కానీ దానితో పాటు టీఎస్పిఎస్లో పద్నాలుగు పేపర్లు లీక్ అయినప్పుడు ఒక్కసారి లీక్ అయితే పొరపాటు అనుకోవచ్చు పదే పదే లీక్ అయితే అది అలవాటు అంటారు ఈరోజు పేపర్లు లీక్ చేసి మీరు కమిషన్లకి కకృతి పడడము టీఆర్ఎస్ పార్టీకి అలవాటు లేక మారిపోయింది అనేది చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగం అందరు కూడా గమనిస్తున్నారు తప్పనిసరిగా మీరు ఎన్ని మాటలు చెప్పినా నిరుద్యోగులందరూ కూడా రేపు ముప్పయో తారీఖున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో ఉందో ప్రతి ఒక్క నిరుద్యోగి సంబంధించి రెండు లక్షల ఉద్యోగాలు కానివ్వండి ప్రైవేట్ రంగంలో డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు కానివ్వండి నిరుద్యోగ భృతి కానివ్వండి దానితో పాటు వాళ్ళకి ఏదైతే ఐదు లక్షల రూపాయలు గ్యారంటీ కార్డ్ అంటే వారిని వృత్తి చేసుకోవాలన్నా గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో ఈ అంశాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచిరని చెప్పని ఇన్ని రోజులు బోడా సునీల్ నాయక్ చనిపోయినప్పుడు మాట్లాడలే ప్రబలికాబామన్న చెల్లె చనిపోయినప్పుడు మాట్లాడలే ఏదైతే ఖమ్మంలో అసన్పల్లి మహేష్ చనిపోయినప్పుడు మాట్లాడలే మహబాబాద్లో నర్సేజ్ చనిపోయినప్పుడు మాట్లాడలే వందలాది మంది విద్యార్థులు వేలాది మంది నిరుద్యోగులు చనిపోయిన ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ నోరు తెరవని కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ ప్రచారంలో భాగంగా మీరు పోతున్నప్పుడు అడుగడుగున విద్యార్థులు నిరుద్యోగుల నిరసన సెగలు మీకు తాకుతుంటే ఎక్కడ మిమ్మల్ని అడ్డుకుంటారు ఎక్కడ మీ పైన దాడి జరుగుతుందని చెప్పి భయపడి ఈరోజు నిరుద్యోగుల పక్షాన మీరు మాట్లాడుతున్నారు చెప్పని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది తప్పనిసరిగా మీరు ఎన్ని డ్రామాలు వాడినా మీరు డ్రామారావు లెక్క ఎన్ని డ్రామాలు వాడినా తప్పనిసరిగా తెలంగాణ నిరుద్యోగుల లోకం మీకు తగిన గుణపాఠం చెప్తుంది ఇరవై సీట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి దాటై తప్పకుండా డిసెంబర్ తొమ్మిదో తారీఖున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటి మా గ్యారంటీ కార్డులపైన సంతకాలు పెట్టి మా ముఖ్యమంత్రిని ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకపోతామని చెప్పి కూడా ఎన్ఎస్ఐ తరఫున మేము సవాల్ చేస్తున్నాం అంటే ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందో చెప్పే ప్రయత్నం చేసిన కేటీఆర్ వీడియో ఫేక్ అంటారా మ్యాన్ప్లేటెడ్ అంటారా ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీలో ఉందని ప్రూవ్ చేసుకోవాల్సింది ఎలక్షన్ రాకముందు చేసుకోవాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రభుత్వము ట్రాన్స్పరెన్సీ నిజంగానే వాళ్ళకుంటే గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అయ్యి కోర్టుకు పేపర్ కొట్టేసి అంటే రద్దు చేయమని చెప్పినాక డివిజనల్ బెంచ్ కోరు డివిజనల్ బెంచ్లో కొట్టేసినా కూడా సుప్రీంకోర్టు అప్పీల్కి పోరు వీళ్ళు వీళ్ళకి చుత్తశుద్ధి లేదు ఆ గారికి టీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలు కూడా నిరుద్యోగుల గురించి విద్యార్థుల గురించి లేదు కేసీఆర్ గారు ప్రస్తావించలే ఆ రోజు మీరు చిన్న చూపుగా చూసిన నిరుద్యోగులు విద్యార్థులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీని గద్ద దించుతారనే భయం మీకు సొచ్చింది కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చి వీళ్ళు ట్రాన్స్పరెన్సీ చూపించుకునే ప్రయత్నం చేస్తారు మీరు మొదటి నుంచి ఎన్నికల షెడ్యూల్ ముందు నుంచి తర్వాత నుంచి విద్యార్థులకు తరఫున పోరాడుతున్నారు ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు ప్రధానంగా ఈ ఎన్నికల్లో మెయిన్గా యూత్ పల్స్ ఏ విధంగా ఉంది మీ దృష్టికి ఎలా వచ్చింది సి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు లెక్క ఎన్నికల సమయంలో పోయి మీకు హామీలు ఇస్తామని చెప్పడం కాకుండా ఏదైతే ప్రతిపక్ష పార్టీ హోదాలో గత మూడు సంవత్సరాలకు వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన ఎంసెట్ పేపర్ లీకేజ్ కానీ సింగరేణి కానీ టీఎస్పిఎస్సి కానీ ఎస్ఐపిసి ఆస్పరెంట్స్ కానీ టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ కానీ బాసరా ట్రిప్లైటీ కానీ గురునానక్ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ శ్రీనిధి కార్పొరేట్ యూనివర్సిటీ కానీ ఈ అన్ని అంశాలపైన విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన అలిపెరగని పోరాటం ఎన్ఎస్ఓ చేసింది వాళ్ళ పక్షాన వాళ్ళ కుటుంబ పెద్ద లెక్క వాళ్ళ మధ్యలో ఉన్న ఒక నిరుద్యోగి లెక్క విద్యార్థులకి లెక్క వారికి భరోసా కల్పిస్తూ పాటు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఏదైతే విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి సమస్యల్ని తెలిసిన వాళ్ళము సమస్యల్ని చూసిన వాళ్ళము దానిపైన పోరాటం చేసిన వాళ్ళం కాబట్టి అవన్నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చి వాళ్ళకు ఒక భరోసాని కల్పించి ఒక బాధ్యత నెస్ చేపట్టింది ఆ భరోసాతోటే మా కులం ఏదైతుందో తెలంగాణలో ఉన్న అతిపెద్ద కులము యువ కులం ఈ యువకులాన్ని మొత్తం చైతన్యపరిచినాము కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబెట్టబోతున్నాము రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానిక ఒక క్రియాశీలక పాత్ర మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తున్నాము థ్యాంక్ యూ వెంకట్ ఆల్ ది బెస్ట్ అది పరిస్థితి ఖచ్చితంగా యువత కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు ఆ విధంగా ప్రేరేపించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ సిద్ధంగా ఉంది అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు ఎన్నో అవకతవకలు ఎన్నో పొరపాటు ఎన్నో తప్పులు టీఎస్పిఎస్సి ద్వారా జరిగి విద్యార్థుల బంగారు భవిత అంధకారంగా మారిన విషయం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీఐ మాత్రమే పోరాటం చేసింది ఇప్పుడు ఆ విషయాన్ని యువత గ్రహించింది ఒక చైతన్యం వచ్చింది అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండేందుకు సన్నాహాలు సమాయత్తం అవుతున్న పరిస్థితి స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది అనే అంశాన్ని బలమూరి వెంకట్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్